శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ పదహారు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు ఉంది తర్వాత త్రయోదశి తిథి వచ్చింది నక్షత్రం రేవతి నక్షత్రం ఉంది మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యజయం ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు అది అనుకూలమే కాబట్టి భూములు కొనాలన్నా గృహాలు కొనాలన్నా వాటి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశాలు పన్నెండు రాశుల వాళ్ళకి ఉన్నాయి అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు అది కూడా అనుకూలమే కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే పన్నెండు రాశుల వాళ్ళు కొత్తగా ధన సంపాదన కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు భూములు గృహాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది అంటే ఏదైనా మీకు హోదా ఇవ్వాలని ఎవరైనా భావిస్తే ఆ హోదా తీసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది సంగీతపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలము అలాగే భూముల పరంగా కానీ గృహాల పరంగా కానీ మీకు ఏవైనా హక్కులు ఉన్నట్లయితే మీ హక్కులు మీరు పొందటానికి కూడా రేవతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే రేవతి నక్షత్రం ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి ఏదైనా వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ జాయిన్ అవ్వటానికి రేవతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి దీన్నే చిలుకు ద్వాదశి అంటారు కాబట్టి తులసి మాతకు ప్రియమైన రోజు అందుకే ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తులసికి సంబంధించినటువంటి ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది వీలైతే ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి వీలు కాకపోతే ఓం బృందావన్యై నమః ఈ చిన్న నామాన్ని జపించుకొని బయటకు వెళ్ళండి జాతక దోషాలు పోవటానికి ధన సంపాదన పెరగటానికి ఈరోజు ఎవరైనా పేదవాళ్ళకి మీ చేత్తో పెరుగన్నం దానం ఇవ్వండి పెరుగన్నం దానం ఇస్తే సమస్త సంపదలు కలగటానికి ఈ క్షీరాబ్ది ద్వాదశి బాగా పనిచేస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కుజహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ కుజహోర బలం ఉన్న టైంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది చాలా వరకు అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ పనులకు కూడా ఈ కుజహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి